ఇరవయవ అంశాన్ని మనకిస్తున్నవారు గుంటూరు వాస్తవ్యులు కంభంపాటి రాధాకృష్ణమూర్తి గారు. సభకు నమస్కారం. ముఖ్యంగా శతావధాని గారి గారికి గురువు గారికి ఈ ప్రత్యేకులకు పండిత ప్రకాండలకు అందరికీ కూడా నా నమస్సుమాంజల్లు. వర్ణన అంశం, ప్రభుత్వం వారు నాడు నేడు అని, నాడు పాఠశాలలు ఎట్లా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఉగాది పర్వదినం కూడా అప్పటికీ ఇప్పటికీ కూడా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. జనులు వస్తువుల్ని గుర్తుపెట్టుకున్నారు కానీ మనుషులను గుర్తుపెట్టుకోవట్లేదని కూడా మన అవధాన్ గారు చెప్పి ఉన్నారు. అందువలన ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యం నాడు నేడు. ఉగాది నాడు నేడు అదే, అంతకు ముందు కాలంలో ఏ విధంగా నిర్వహించేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంది, దానికి దీనికి పోలికని తమ ఇష్టం వచ్చినటువంటి వృత్తంలో చెప్పవలసిందిగా ప్రార్థన. అది అవధాని గారు, నాడు నేడు ఎలా ఉన్నా కానీ ఏనాడు కూడా డాక్టర్కి కానీ దేవుడికి కానీ కోపం రాకూడదు అని అంటారు. ఎందుకనండి? ఎవరికెవరికి? డాక్టర్కి కానీ దేవుడికి కానీ ఇద్దరికి కోపం రాకూడదు అని అంటారు. ఎందుకని? అక్కడ ఇద్దరు కాదు, అసలు ఉన్నది ఒకళ్ళే, వైద్యో నారాయణో హరిహి అన్నారు కాబట్టి డాక్టర్ వేరు దేవుడు వేరు కాదు, డాక్టరే దేవుడు ఇద్దరు కాబట్టి ఎవరికి ఎవరికి కోపం వచ్చినా ప్రాణహాని జరుగుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది. వైద్యుడైనా డాక్టర్ అయినా ప్రాణం పొజనగలరు, ప్రాణం తీయనగలరు, ఆ రెండు శక్తులు ఆ ఇద్దరులోనే ఉన్నాయన్నమాట. అందుకే వైద్యో నారాయణ హరిహి అనమాట. కోపం రాకూడదు వాళ్ళకి. దేవుడు కోపం వస్తేమో డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అని అంటారు. కాబట్టి ఎప్పుడో చేసుకున్న పాపం ఇప్పటి రోగంలాగా మనల్ని పీడింపజేస్తూ డాక్టర్ దగ్గరికి పంపిస్తుందిట. డాక్టర్ గారి కోపం వస్తే ఆయన సరే నీకు బాగుందండి, ఇక్కడ ఉండడానికి కూడా అర్హత లేదు అని చెప్పి. స్థిర భరతాంబ సంస్కృతికి ఉగాది నాడు నాడు కదా, స్థిర భరతాంబ సంస్కృతికి స్థిర భరతాంబ సంస్కృతికి స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలగ పారుచు సత్కవిత్వముల్ శ్రీ శ్రీలు శ్రీలగ శ్రీలయి అంటే గొడవ ఉండదు. స్త్రీలు పొంగిన జీవగడ్డ అని స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వములు సత్కవిత్వములు స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ వరలును నేడుగాది నాడు నేడు అన్నారు, ముందు నేడు నేడు ఎలా ఉందో చెప్తున్నాం. ఓకే, వరలును నేడుగాది స్థిర భరతాంబ సంస్కృతికి శ్రీలయి పారుచు సత్కవిత్వముల్ వరలును నేడుగాది ఘన వైభవ కాంతుల ఘన వైభవ కాంతుల పద్య విద్యలన్ ఘన వైభవ కాంతుల పద్య విద్యలన్ ఘన వైభవ కాంతుల పద్య విద్యలన్ నేడు అని అన్నది ఇక్కడ జరుగుతూ ఉన్న సభను తీసుకునే పద్య విద్య అంటే అవధానమే కాబట్టి ఇలా ఉంటే ఇప్పుడు నేడు ఇలా ఉంటే నాడు అనేది ఎలా ఉందో మరునాడు చూద్దాం. మరునాడు చెప్తారు.